నమస్తే, మీరు చూస్తున్నారు రైతన్నకి తోడుగా. ఈరోజు ఏంటంటే మన రైతులు అందరూ కూడా ఎక్కువగా ఏమంటున్నారంటే, పవన్ నాకు ఈ దశలో ఈ మందు కొట్టు, ఆ మందు కొట్టు, ఈ మందు, అసలు మందుల గురించి చెప్పు 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 అని అయితే మాత్రం ఫోన్లు అయితే పిచ్చ పిచ్చగా వచ్చేస్తున్నాయి. ఎందుకంటే నేను మందుల గురించి ఎక్కువగా వీడియోలు చేస్తూ ఉంటాను. అలాగేంటంటే రైతుకి ఎక్కువ దిగుబడి వచ్చేటంటే తక్కువ ఖర్చుతో మంచి మందులు ఏంటి అనేది ఎక్కువ వీడియోలు చేస్తాను. ఎందుకంటే మినుం కానివ్వండి, అనేక పంటలకు ఏటికేటికి ఉపయోగపడతాయి. ఈరోజు అయితే మాత్రం మన రైతులకైతే తక్కువ ధరకు డైరెక్ట్ కంపెనీ నుంచి రైతుకి అందే విధంగా అయితే మాత్రం మేమైతే మార్కెట్లో వేరే కంపెనీతో అయితే టైప్ అయ్యి మీకైతే అందించాలన్న ఉద్దేశంతో ఈరోజు అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే దీంట్లో మనకు లాభం స్వలాభం సంగతి పక్కన పెడితే రైతుకైతే డైరెక్ట్గా మీరు అదే ముందు వేరే కంపెనీలో చూసుకున్నట్టయితే తక్కువ రేటుకు వచ్చే విధంగా అయితే మాత్రం మనం మాట్లాడి మీకైతే డైరెక్ట్గా అందించే మార్గం అయితే చూసాం. సపోజ్ వేరే కంపెనీ చూసినట్లయితే దానికి మార్కెటింగ్, అంటే మధ్యలో మార్కెటింగ్ చేసేవాళ్ళు, డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు, షాపులు ఇలా అనే అందరు డబ్బులు వచ్చి రైతు మీద అయితే పడిపోతాయి. అప్పుడేమవుతుంది, రైతు ఇలా అందరు కమిషన్లన్నీ కట్టుకుంటేనే ఆ ముందు అనేది వస్తుంది. కానీ ఇప్పుడైతే మీకు ఈ ముందు డైరెక్ట్ కంపెనీ టు ఫార్మర్, అంటే కంపెనీ వాళ్ళు తయారు చేసి వాళ్ళంతా కొంత లాభం తీసుకుని డైరెక్ట్ మీకైతే అందించాలనుకుంటున్నారు. ఈరోజు ఆ వీడియో అయితే చేయబోతున్నాను. మీకు ఈరోజు ఆ వీడియో చేయాలనుకుంటున్నాను. ఈ మన ఛానల్ చూస్తున్నారంటే అంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు ఎన్నో మరెన్నో ఒక్కసారి ఈ ముందు అయితే వాడి చూడండి. నేనైతే వాడి కాబట్టి నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత అయితే మాత్రం రైతులు చెప్తాను. ఎందుకంటే నేను ఒక రైతు కాబట్టి కాబట్టి ఇప్పుడు ఆ ముందు గురించి మీకు రివ్యూ చెప్దాం. ఓకే, పదండి వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చాం కదండి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే మాత్రం ఇది బూస్టర్ అని చెప్పి, అలాగే నాక్రో 99 అని చెప్పేసి అంటే కంపెనీ పేరుతుంటుంది. లోపల ముందైతే ఒకటి, దీని బూస్టర్ కానీ నాక్రో 99 అన్న ఒకటేనమాట. ప్రధానంగా మనం చూసినట్టయితే దీన్ని ఎందుకు వాడాలి, ఏ స్టేజ్లో వాడాలి అని అయితే మాత్రం మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఇప్పుడు రైతులు ఎక్కువగా సపోజ్ మినిమం అవ్వండి, మొక్కజొన్న అవ్వండి, ఊరే అవ్వండి, ఏ పంటకైనా సరే ముందు భూములు అనేది సారం ఉన్నప్పటికీ కూడా ఆ మొక్కకి ఆ సారాన్ని అయితే మాత్రం అందించాలి కదా. ఆ సారాన్ని అందించడానికి అయితే మాత్రం ఇది ఉపయోగపడుతుందని అయితే చెప్పొచ్చు. అసలు దీంట్లో ప్రధానంగా ఏముంటాయి, అది దేనికి ఉపయోగపడింది ఏంటనేది మనం ఒకసారి వీడియోలో వివరంగా చెప్తాను. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే ప్రధానంగా మనం చూస్తే నేటి పరిస్థితుల్లో రైతులకు ఒకటి ఆర్గానిక్ కార్బన్ అనేది అయితే ఒకటి ఉంటుంది అనమాట భూమిలో. మీకు కావాలంటే నెట్లైనా సెట్ చేసి చూడండి. ఆర్గానిక్ కార్బన్ అనేది ఇప్పుడు నేటి పరిస్థితుల్లో మన భూమిలో మినిమం ఒక 5-6% మినిమం అని ఉండాలి. కానీ మనం చూస్తే ఆర్గానిక్ కార్బన్ అనేది కరువు అయిపోయిందనమాట. దానివల్ల ఏంటంటే భూమి అనేది సారాన్ని కోల్పోయి, అలాగే మొక్క అనేది తొందరగా గ్రోత్ అని, ఇప్పుడు చాలామంది రైతులు అడుగుతారు, అన్న నాది గ్రోత్ రావట్లేదు, మా చేలు చాలా బలమైనవి కానీ నాకు గ్రోత్ రావట్లేదు, ఎందుకు ఎందుకు అని రైతులు అయితే చెప్తూ ఉంటారు. దానికి ప్రధాన కారణం ఈ ఆర్గానిక్ కార్బన్ అని అయితే చెప్పొచ్చు. మనం చూస్తే దీంట్లో 50% ఆర్గానిక్ కార్బన్ అయితే ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే హ్యూమిక్ యాసిడ్ అనేది కూడా మొక్కకి అన్నీ కూడా సమృద్ధిగా అందించడానికి అయితే ఉపయోగపడుతుంది. ఇంకోటి వచ్చి తెలితే ఆర్గానిక్ పొటాష్ అనమాట. ఇప్పుడు పొటాష్ తెలుసు మనం అందరికి వెళ్తాం, ఇది ఆర్గానిక్ పొటాషు. ఇది ఏంటంటే చాలా న్యాచురల్గా అయితే మాత్రం ఉండేది. ఈ పొటాష్ కూడా మన మొక్కకు అందించడం వల్ల కాండం వ్యవస్థ, రేపు మనకు వచ్చేటటువంటి పంట అనేది, రేపు పంటకు వచ్చినప్పుడు ఆ గింజ అనేది, అంటే మనకు తీసుకునేటువంటి పంట గింజ అనేది మంచి క్వాలిటీగాను మంచి ఆరోగ్యంగా అందడానికి అయితే ఉంటుంది. ఫల్విక్ సీవిడ్, అసలు మనకు తెలిసిందే సీవిడ్ అనేది న్యాచురల్గా సముద్రం నాచు నుంచి ఉంటారు. ఇది సహజంగా మనం మొక్కకి అందించడం వల్ల ఏమవుతుందంటే ఈ మనకు వచ్చేది న్యాచురల్ భూమిలో ఉండేటటువంటి ఈ ఫల్విక్ సీవిడ్ భూమిలో ఉన్నటువంటి న్యాచురల్స్ మినరల్స్ అన్నింటినీ కూడా మొక్కకు అందించడానికి అయితే ఉపయోగపడుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ప్లాంట్ న్యూట్రియన్స్. ఇప్పుడు మనం చూస్తాం న్యూట్రియన్స్ అనేది అనేక రకాలు. ఇప్పుడు మనిషి మనం ఆరోగ్యంగా ఇంత హ్యాపీగా, ఇప్పుడు నేను ఇంత చక్కగా మీకు వీడియో చేయాలంటే నాలో అన్ని అవయవాలు అన్నీ కూడా సమృద్ధిగా పనిచేస్తే మాత్రమే నేను మీకు ఇలా వీడియో చేయగలుగుతాను కదా. అలాగే మన మొక్క ఎక్కువ దిగుబడి రావాలన్నా, మంచి పూతకు రావాలన్నా, అన్నీ కావాలన్నా అయితే మాత్రం ఈ ప్లాంట్ న్యూట్రియన్స్ అన్నీ కూడా కావాలి. మనం చూస్తున్నట్టయితే దీంట్లో ఈ అన్నీ కూడా పొందుపరిచి అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు దీనివల్ల మనకి ఏంటి ఉపయోగం అన్న, ఇది ఒక ఎన్నిసార్లు వాడుకోవాలి, ఎలా వాడుకోవాలని అయితే మాత్రం ఇప్పుడు మీకు వీడియోలో చెప్తున్నాను. సపోజ్ మినుమా ఉండండి, మొక్కజొన్న ఉండండి, వేరుశెనగ ఉండండి, ఏదైనా సరే పంటకి ఇది వచ్చే ఆర్గానిక్ కిందకు అయితే వస్తుంది అనమాట. దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎటువంటి 100% అయితే ఉండవు. దీన్ని ఒక ఎకరానికి మనం ప్రిఫర్ చేసేది ఏంటంటే ఒక ఎకరానికి కేజీ ప్యాకెట్ అనమాట. దీన్ని డ్రిప్లో ఇచ్చుకోవచ్చు. ఒకవేళ కొబ్బరి మొక్కలు అనుకోండి, లేకపోతే జామ, లేకపోతే అరటి, లేకపోతే మన కొంతమంది మొక్కజొన్న కూడా డ్రిప్లో ఇచ్చుకుంటున్నారు. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఇస్తారా, దాంట్లో డైరెక్ట్ డ్రిప్కి అయితే ఇచ్చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే
దీనిని ఇప్పుడు మనం వరికి కానివ్వండి, లేకపోతే ప్రధానంగా ఇప్పుడు మినుము పెసరకు కానివ్వండి, ఎలా వాడుకోవాలంటే ఇప్పుడు సపోజ్ దీన్ని అయితే 3 సార్లు వాడుకోవాల్సుకుంటుంది అన్నమాట రైతులు. ఇది ఒక కేజీ వచ్చేతలకి 350 రూపాయలే పడుతుంది కేవలం రైతుకి అయితే మాత్రం. ఎందుకు 350 అంటే ఇప్పుడు సపోజ్ ఇదే ఉన్న ఈ దీంట్లో మీకు చెప్పినవన్నీ కూడా కలుపుకుంటే మనం ఆర్గానిక్ కార్బన్ కావండి, హ్యూమిక్ యాసిడ్ కావండి, ఆర్గానిక్ పొటాష్ కావండి, ఫల్విక్ సీవిడ్ ప్లాంట్ న్యూట్రన్స్ ఇవన్నీ కూడా మనం వేరు వేరేట్లో చూసినట్టయితే ఇది ఒక ప్యాకెటే మీకు 1000 రూపాయల దాకా పడుతుంది. కానీ ఈ కంపెనీ అంటే 1000 రూపాయలు ఆ కంపెనీ తయారు చేసినందుకు పడుతుంది, కానీ మధ్యలో దళారులు, ఈ డిస్ట్రిబ్యూటర్లు, ఈ డీలర్లు వీళ్ళంతా కూడా అయితే మాత్రం దీని అయితే తీసుకుని ఇవన్నీ కూడా ఖర్చు అయితే పడే అవకాశం ఉంటుంది. కానీ మనం ఇది చూసినట్లయితే కేవలం మీకు 350 రూపాయలకే డైరెక్ట్ కంపెనీ టు ఫార్మర్ కాబట్టి మీకు అయితే 350 రూపాయలకే ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మీకు దీనివల్ల యూజ్ ఏంటంటే ఇవన్నీ కూడా ఇప్పుడు వీటిలో మీకు చెప్పిన 5-6 వెరైటీస్ 5-6 కూడా వేరు వేరు కంపెనీలు అయితే మీరు ప్రత్యేకంగా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ దీన్ని వాడుకోవటం వల్ల ఏమైందంటే మీరు కేవలం ఒకే దాంట్లోనే ఇవన్నీ పొందొచ్చు. సరే ఇది ఎలా వాడాలో మీకు చెప్తాను. ఇప్పుడు ఏం లేదండి, ప్రస్తుతానికి మినుము వేసుకోండి, సపోజ్ మినుములు అనుకోండి, పంటలో విత్తుకునేటప్పుడు ఒకసారి దీన్ని ఆ విత్తనాలతో పాటు అయినా కలిపి చిమ్ముకోవచ్చు, లేకపోతే ఎదగొడలు వేసుకోవచ్చు, లేదంటే దీనిని రేపు మీరు ముందు స్ప్రే ఫస్ట్ స్ప్రే ఏమొచ్చి 25 నుంచి 30 రోజుల్లో ఫస్ట్ స్ప్రే కొడతారు, ఆ స్ప్రేలో ఇది వేయండి. అలాగే మీకు పూత కళ్ళు అంటారన్నమాట, కళ్ళు అంటే పూత అప్పుడప్పుడే పడుతుంది, అది సపోజ్ మీకు వచ్చేతలకి 45 రోజుల స్టేజీలో ఉంటుంది. ఆ 45 రోజుల స్టేజీలో దీని అయితే ఒకసారి కొట్టుకోండి. దాని తర్వాత మీకు 65-70 రోజులు అంటే పంట అనేది కాయ అని వస్తుంది, ఆ టైంలో దీన్ని కొట్టుకోండి. దీంతోపాటు వేరే ముందులు ఏమైనా కలిపి కొట్టుకోవచ్చు. ఇది మాత్రం ఓన్లీ పురుగు పని, ఓన్లీ మీకు గ్రోత్కి, అధిక పూత పడటానికి, అలాగే మంచి స్టెమ్ రావడానికి అయితే మాత్రం ఇది ఉపయోగపడుతుంది. ఏంటంటే దీనివల్ల మీకు ఓవరాల్గా నాకైతే మాత్రం వేరే ముందులు నేను 4-5 మందులు తో ఇది ఒక ముందుకు సమానం అయితే అనిపించింది. అందుకే నేనైతే మాత్రం ఈ వీడియో చేయాలని అయితే మాత్రం ఈరోజు ఈ వీడియో చేశాను. ఇంకోటి ఏంటంటే మన రైతులు ఏంటంటే ఈ యూట్యూబ్లో చూసాం ఏమైంది పనిచేసిందా లేదా అని అయితే ఉంటుంది. మనం ఎన్ని ఖర్చు పెడతాం మన అందరికీ తెలుసు, 350 రూపాయలు ఒక ఎకరం మనకి డోసు. మీరు కావాలంటే తెప్పించుకుని వాడి చూసుకోండి ఒకసారి, వాడి చూసిన తర్వాత మీరే దీంట్లో డౌట్స్ కానీ తేడా కానీ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు అలాగే ఇది కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసి దీని గురించి విశేషాలు పూర్తి వివరాలు తెలియాలన్నా తెలియపరుస్తారు. అలాగే మీకు ఇది కావాలంటే మాత్రం మినిమం 5 ఆర్డర్ అయితే ఇవ్వాలంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ 200 కదా, 200 కూడా ఫ్రీగా ఇస్తారన్నమాట ఈ కంపెనీ వాళ్ళు 5 కానీ ఆర్డర్ ఇచ్చుకుంటే. లేదు ఒకటి ఆర్డర్ ఇస్తే ఒకటైనా పంపిస్తున్నప్పటికీ కూడా మీకేమవుతుందంటే ఒకటంటే ఎక్స్ట్రా 300 ప్లస్ 200 చెల్లించాల్సి వచ్చింది, అప్పుడు మీకు 550 రూపాయలు అవుతుంది. కాబట్టి మినిమం ఒక 5 ఆర్డర్ ఇచ్చుకుంటే మీకు ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా అయితే ఎక్కడికైనా ఇస్తారు, స్పీడ్ ట్రాన్స్పోర్ట్ వెళ్ళి. ఇంకా మీకెందుకు ఆలస్యం, మీకు కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసి దీని పూర్తి విషయాలు తెలుసుకోండి. అలాగే నేను చెప్పినవన్నీ కూడా మీకైతే తెలిసిన రైతులు ఒకసారి వీడియోలో చూసిన వాళ్ళు మీకు అంత అర్థమైద్దని అయితే మాత్రం ఈ వీడియోలో చెప్తున్నాను. ఇంకా మీ డౌట్స్ ఉంటే కింద తెలియజేయండి. మీరు ఇవాళ ఇది వాడి కానీ మీకు ఏమైనా ప్రాబ్లం అనిపించినా కానీ నాకు కింద తెలియజేయండి, నేను దాని పూర్తి విషయాలు అయితే మీకు చెప్పాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకు తోడుగా. మీకోసం ఇలాంటి వీడియోలు అయితే ఎన్నో చేయాలన్న యోచనతో ఈ రైతన్నకు తోడుగా అయితే మాత్రం కొనసాగిస్తున్నాను. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను, వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను.